మాట్లాడితే నరేంద్ర మోడీ గారితో తనకి తాను కంపారిజన్ చేసుకుంటారు, తప్పులేదు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా అయిన కొద్ది సంవత్సరాలకే మొత్తం సౌరాష్ట్ర ప్రాంతం అక్కడ జిల్లాలు దాదాపుగా మన రాయలసీమ జిల్లాలతోనే కంపారిటివ్గా ఉండే ప్రాంతం అది. అక్కడ కూడా సరైనటువంటి వర్షపాతం లేకపోవటం వలన వెనుకబడిన ప్రాంతం, నీటి వసతి లేకపోవటం, నీటి వనరులు లేకపోవటం దానికి పెద్ద సమస్య. అయినా కూడా అక్కడ ప్రతి ఊరికి నరేంద్ర మోడీ గారు నర్మదా జలాలను తీసుకువెళ్ళటం, ఒక ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి కృషిని కొనియాడారు. మనం అనేక నిన్న వచ్చి మళ్ళీ మేము రాయలసీమను అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు తప్పితే అనేక మార్లు ముఖ్యమంత్రిగా ఉండి పెద్దగా మీరేమీ చేయలేదు ఈ ప్రాంతానికి. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదొక రాజకీయ అంశమైన వాట వాస్తవం. మొన్న 20వ తారీఖు ఈ ధర్మ పోరాట దీక్ష చేస్తామని చెప్పారు. అది జరిగిన అది పెట్టుకున్న ఒకరోజు ముందుగానే కేంద్ర స్టీల్ మినిస్ట్రీ నుంచి ఒక లేఖ రావటం, ఒక వివరణ రావటం, దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పని చేయలేదు, పూర్తి సమాచారం అందివ్వలేదు అని చెప్పటం జరిగింది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకుండా పని చేయకుండా కేవలం కేంద్రం పైన నిందలు మోపి రాజకీయ లబ్ధి పొందాలి అని గత 8-9 నెలలుగా ఒకే పాట పాత పాటే పాడుతోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ విషయంలో పూర్తిగా శ్రద్ధతో ఉన్నదని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖే స్పష్టంగా తెలియజేసింది 15 రోజుల క్రితం. మరి అయినా కూడా రాజకీయమే చేస్తాము మేము, పని చేయము అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ దృక్పథం ఏదైతే ఉందో దాన్ని నేను తప్పనిసరిగా ఖండిస్తాను. అందరం కలిసి పనిచేద్దాం అనే దృష్టితో కాకుండా మేమొక్కళ్ళమే రాష్ట్రం కోసం పాటుపడుతున్నామని చెప్పే వీరు చెప్పే శ్రీరంగ నీతులు, వీరు చెప్పే భాష్యం, అక్కడికి వెళ్ళి వీరు చేసే పనులు ఢిల్లీలో అందరికీ విదితమే. ఇక్కడ దీక్ష పేరుతో సీఎం రమేష్ గారు మీ జిల్లాకు చెందిన కడప జిల్లాకు చెందినటువంటి వాసి రాజ్యసభ సభ్యులు అయినా కూడా చేసిన దీక్షలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని ప్రజలకి తెలిసిన విషయం. వారి పార్లమెంటు సభ్యులే ఆ దీక్షని అపహాస్యం చేస్తూ అదొక దొంగ దీక్షగా వారే చిత్రీకరించడం, ప్రజలకు ఆ సమయంలో ఆయన బరువు పెద్దగా తగ్గినట్టుగా లేదు. కానీ గత కొద్ది రోజుల్లో మరి డిబేట్ల వలన కానివ్వండి, ఛాలెంజీల వలన కానివ్వండి, కొంచెం చిక్కిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకో ఆ పౌరుషం ఇప్పుడు కనపడటం లేదు. జిల్లాకు సంబంధించి అభివృద్ధి చేయటానికి పౌరుషం చూపిస్తే అందరికీ ఇష్టమే, కానీ కేవలం తమ స్వలాభాల కోసం పనిచేసే వారిని ఈ జిల్లా వారు ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి? మీరు జిల్లాకేం చేశారో చెప్పకుండా కేవలం కాంట్రాక్టులు చేసుకొని కోట్లకు వేల కోట్లకి కాంట్రాక్టులు చేసుకొని మీరు అందలాలకు ఎక్కారు తప్పితే ప్రజలకు ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. సో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 5-6 నెలల్లోనన్నా రాజకీయాలు పక్కన పెట్టి దొంగ దీక్షలు మానుకొని అనవసరపు ఆరోపణలు చేయకుండా తాము చేయవలసిన పని చేస్తే కొంతైనా ప్రజల్లో వారి విశ్వసనీయత నిలిచే అవకాశం ఉంది. ఈ రోజున ఆ పరిస్థితి పూర్తిగా లేదు. ఇక 40 ఏళ్ల అనుభవం కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఒక సమయంలో మిడ్ 90స్లో 96-98 సమయంలో కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తే. ఆయన ఆ రోజున పిలిస్తే ఎవరైనా హైదరాబాద్కు వచ్చేవారు. ఈ రోజున ఆయన ఏ పదవి లేని ఓడిపోయిన ముఖ్యమంత్రులు పూర్తిగా రాజకీయాల్లో కనుమరుగవుతున్న వారు పిల్లలు అఖిలేష్ యాదవ్ కేకేస్తే ఈయన ఢిల్లీ వెళ్ళే పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. అంత రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు మరి ఈ రకంగా చిన్నపిల్లలు చిటికేస్తే ఢిల్లీ వెళ్తే మరి ఆయన గౌరవం ఏ రకంగా ఉంటుంది? ఇక రాజకీయాల్లో
దాదాపుగా కనుమరుగైనటువంటి నాయకులు, ఎటువంటి పార్లమెంటరీ స్ట్రెంగ్త్ లేని పార్టీలని ఇంటికి వెళ్ళి మరీ బలవంతంగా కలిసి తనేదో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తనేదో ఒక ప్రత్యామ్నాయాన్ని కలగజేస్తున్నామని ఆయన భ్రమపడుతున్నారు. ప్రత్యామ్నాయం కలగజేయాలంటే మీకు ఇక్కడ సత్తా ఉండాలి కదా. ఇక్కడ మీకు ఒక్క సీటు, పార్లమెంటరీ సీటు వచ్చే పరిస్థితి ఈ రోజున లేదు తెలుగుదేశానికి. సో ఉన్న పాతిక సీట్లో ఒక్కటి గెలుచుకోకుండా మీరు ఢిల్లీలో ఏం చక్రం తిప్పుతారు అంటే తెలుగుదేశం పార్టీ కేవలం ఆర్థికంగా మీకున్నటువంటి బలాన్ని ఉపయోగించి అనేక పార్టీలకి, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలకి ధనాన్ని చూపించి వారిని మీ దగ్గరికి చేర్చుకోవాలని మీరు చేసే ప్రయత్నం, అది కేవలం దుర్మార్గ ప్రయత్నమే. అక్కడ తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తీరు, అతి కరప్ట్ అయిన కాంగ్రెస్కే మీరు ఈ రోజున 500 కోట్లు మీరు అప్పిస్తున్నారు, మీరు ఇస్తున్నారు వారు ఎన్నికలు పోటీ చేయడానికి. అంటే మరి రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో మీ ప్రభుత్వం చేసిందో అర్థం చేసుకోగలరు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలని మీరు ఈరోజు చూపించేది ఏంటి వారికి? మీకున్న రాజకీయ బలం కాదు, కేవలం ధనబలం. మీ ధనబలాన్ని చూపించి అనేక పార్టీలని మీ తరఫున అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా పిల్లలు చిటికేస్తే వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఒక రకంగా భంగపడి వస్తున్నారు. ఇది మీరు చెప్పే స్థాయికి, మీరు చేసే పనులకి ఎక్కడ పొంతన లేదు. కాబట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దయచేసి తాకట్టు పెట్టద్దు. ఏ తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఆ రోజున ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ని ఓడించి దేశవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారో, మీరు ఈ రోజున ఆ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ చిన్నపిల్లలు చితికేస్తే ఢిల్లీకి, లక్నోకి, ఇతర ప్రాంతాలకి వెళ్ళి పదవిలో లేని, పెద్దగా ఏమాత్రం అనుభవం లేని చిన్న చితక నాయకుల్ని కలవటానికి ఆరాటపడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎంత పతనం చెందిందో దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి మీరేదో, మీరు ఢిల్లీ వెళ్తుంటే అనేక మంది నన్ను అడుగుతున్నారు ఎందుకు ఆయన వారం వారం ఢిల్లీ వస్తున్నారు, అక్కడ కొంపేం మునిగింది, ఎందుకు ఆయన అంత ఏమన్నా భయపడుతున్నారా, కారణం ఏమిటి? ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో గత వారం 10 రోజుల్లో జరిగిన పరిణామాల తర్వాత ఆయన చేస్తున్నదే. మేమెప్పుడూ రాష్ట్రపతి పాలన ఇక్కడ విధించాలని అనుకోలేదు, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వెంటనే లాగేసుకోబోతున్నారు. 4 నెలల్లో ఎన్నికలు వచ్చాక పరాజయం తప్పదు, అతి దారుణమైన పరాజయం తప్పదు. మరి అటువంటి ప్రభుత్వాన్ని మేమెందుకు మీకు అవకాశం ఇస్తాము? మేము చెప్పకపోయినా కూడా అబద్ధాలు చెప్పి ఢిల్లీ వెళ్ళి మీరు రాష్ట్రపతి పాలన విధిస్తామని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని మా పేర్లు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరేదో స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ని మీరే ఇంప్లిమెంట్ చేస్తూ మీకు అనుగుణంగా మేమెవరో మాట్లాడకపోతే ఆ డైలాగ్స్ మీరే రాసేసుకొని మా తరఫున డైలాగ్స్ మీరే మాట్లాడి మాకు ఆపాదిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చేసే రాజకీయ కుట్రగా అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దీనిలో పాత్రధారులు ఎవరో ఇక్కడ దేశం విడిచి వెళ్ళిపోయినట్టుగా పరిస్థితులు తెలుస్తున్నాయి. మరి ఎప్పుడు వస్తారో, ఎన్నికల దాకా రారేమో అన్న ఒక అనుమానం అయితే ఉంది. సో ఆ పాత్రధారులతో పాటు ఈ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరో కూడా మీ స్క్రిప్ట్ ఇప్పుడు నడవటం లేదు, మీ స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళటం లేదు అన్న భయంతో మీరే సొంతంగా స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసే స్థితికి వచ్చారు. రాజకీయాల్లో పని ద్వారా ప్రజల మెప్పుల్ని పొంది అధికారం చేజిక్కించుకోవాలి తప్పితే ఏదో డ్రామాలు చేసి ఏదో స్క్రిప్ట్లు రాసుకొని చేస్తే ప్రజల తిరస్కారమే మీకు తప్పనిసరిగా మరొకసారి తగులుతుంది. సో కాబట్టి ఇటువంటి తప్పుడు రాజకీయాలు తప్పనిసరిగా మీరు మానుకోవాలి. ఆ ఏదైతే బ్రహ్మంగారు, రెండో బ్రహ్మంగారు స్క్రిప్ట్ ఏదో చెప్పారో, ఆయన సినిమా నటుడే కానీ ఒక బ్రహ్మంగారు అవతారంలాగా అన్నీ నాకు తెలిసి ముందే అని చెప్తున్నాడు. దానిలో కూడా ఏవో మత కల్లవలాలు కూడా సృష్టిస్తారని చెప్పారు. మీకు నేను ఇదే ఈ రోజునే చెప్తున్నాను, ఇది రాష్ట్ర ప్రభుత్వ పూర్తి స్థాయి బాధ్యత. ఏదో స్క్రిప్ట్లో రాయించుకొని
తర్వాత అవి జరిగాయి అని భ్రమలు కలిగించి రాజకీయంగా లబ్ధి చెందాలని తెలిస్తే మేము ఊరుకునేది లేదు. అన్ని మతాల వారికి, అన్ని మత అధిపతులకి ఒక తప్పనిసరిగా ఒక ఈ సమాచారం ఇవ్వాలి. రాజకీయ పార్టీ ఏదైతే ఈ ఆరోపణలు చేస్తుందో వారే ఇటువంటి కార్యాలకు, ఇటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నది. తప్పనిసరిగా అందరూ జాగ్రత్త వహించాలి. పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయాలి. కేవలం ఏదో పార్టీ రాసుకున్నటువంటి స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చేస్తే ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. సో కాబట్టి శాంతి భద్రతలను కాపాడవలసిన ప్రభుత్వమే దాన్ని గాలికి వదిలేసి ఎవరో స్క్రిప్ట్ రాసుకున్నారని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పే పని సరిపోదు. మేమైతే రాష్ట్ర పాలన విధించేది లేదు. మీరేదన్నా అక్రమాలకు పాల్పడితే ప్రజలే తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు, బుద్ధి చెప్తారు. ఈ ఢిల్లీ ఆయన మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు అన్న దానికి సమాధానం అక్కడ ఢిల్లీ వర్గాలకు ఆల్రెడీ దక్కింది. ఢిల్లీ మీలాంటి మిత్రులు ఎవరైతే ఢిల్లీలో పాత్రికేయులుగా ఉన్నారో వారందరూ ఐటీ సంస్థలు కొన్ని కంపెనీల పైన ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వారు సోదాలు జరిపితే రాజకీయ పార్టీకి ఎందుకండి ఎందుకంటే మీకు ఇటువంటి అసహనం? అంటే మేము అక్రమంగా సంపాదించారు, వారు మా మిత్రులు, మా బినామీలు అని మీరే స్పష్టంగా తెలియజేసినట్టే కదా. ఎవరైనా అక్రమంగా ఆర్జించకపోతే, పన్నులు ఎగ్గొట్టకపోతే భయపడవలసిన అవసరం ఏముంది? వీరు చెప్పే భాష్యం ఎలా ఉందంటే, ముఖ్యమంత్రి గారు ఇంతకాలం సంపాదించుకున్నాం, ఎవరు అడగలేదు, అడ్డగోలుగా వ్యవహారాలు చేశాం, ఇప్పుడు మీరెవరు వచ్చి ప్రశ్నించడానికి? ఇటువంటి ధోరణి పనికిరాదు. ఏ ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు వేల సంఖ్యలో జరిగాయి అనే వివరాలు కూడా ఇచ్చాను. పార్లమెంట్లో ప్రశ్నల ద్వారా కూడా ఇటువంటి వివరాలు ఇవ్వటం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిగితే భయపడవలసిన అవసరమే ఉంది? నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, అనేక సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. మీరు అంటున్నారు కదా ఎందుకు మా పార్టీ వరకే ఇది పరిమితం అని, ఏ పార్టీకి పరిమితం కాదు. అందరూ ఎమ్మెల్యేలు, అందరూ ఎంపీల పైన ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూటిని జరగాలి అని మీరు ఒక తీర్మానం చేయండి. మన నవ్యాంధ్రప్రదేశ్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ కాకూడదని ఏదైతే అనుకున్నామో మీరు దాన్ని అలాగే తీర్చిదిద్దారు. అడ్డగోలుగా సంపాదించారు. రాజకీయ నాయకులు అంటే అందరికీ అదే భావన. ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు విపరీతంగా సంపాదించుకున్నారు, దానికి సంపాదించింది ఇప్పుడు దాచుకోవటానికి తాపత్రయపడుతున్నారని. మరి అందరిపైన పార్టీలకు అతీతంగా జరగాలని మీరు అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ చేయండి. దానిలో మమ్మల్ని నన్ను కూడా కలపండి. నేను రాష్ట్రం నుంచి ఎన్నిక అవ్వలేదు, అయినా కూడా నేను సిద్ధం. ఎందుకు మీరు భయపడుతున్నారు? అక్రమంగా సంపాదించింది కాపాడుకోవాలి అన్న తాపత్రయం ఎందుకు మీకు? ఐటీ కంపెనీల మీద జరిగితే అదేదో ప్రజలపైన దాడి జరిగినట్టుగా మాట్లాడతారే. ప్రజలకు ఏ ఇబ్బంది లేదు. ప్రజలు తప్పనిసరిగా ఒక నిజాయితీ గల వ్యవస్థ ఉండాలి అనుకున్నారు. నరేంద్ర మోడీ గారు అటువంటి నిజాయితీ గల వ్యవస్థ కోసమే నోట్ల రద్దు ద్వారా కానివ్వండి, లక్షల డొల్ల కంపెనీలని రద్దు చేయటంలో కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫారిన్ ఇన్కమ్ యాక్ట్ని తీసుకురావటంలో కానివ్వండి, బీనామీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయటంలో కానివ్వండి, ఆయన ప్రక్షాళన కోసం కంకణం కట్టుకున్నారు. మీరు ఆ రాజకీయ ముసుగులో అవినీతిని కొనసాగించాలి అని మీరు అనేక అవినీతి పార్టీలతో కలిసి ఒక ఉద్యమం చేపట్టాలని మీరు అనుకున్నారు. స్వచ్ఛ భారత్ అని మేము ప్రయత్నిస్తుంటే, స్వచ్ఛ ఆర్థికంగా భారతదేశం స్వచ్ఛంగా ఉండాలని మేము ప్రయత్నిస్తుంటే, మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మీరు కలుషిత భారత్ కావాలి, మాకు అడ్డగోలు ఆర్థిక వ్యవస్థ కావాలి అని మీరు దాదాపుగా సిగ్గు విడిచి ఈరోజున మాట్లాడుతున్నారు. ఇది తగదు. అనుభవం ఉన్న రాజకీయ నాయకులకి అసలు తగదు. తప్పనిసరిగా ఇటువంటి పోకడల్ని మీరు ఆపకపోతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సో కాబట్టి ఇది గమనించైనా సరే వారు ఇటువంటి వ్యాఖ్యలు చేయరని ఆశిస్తాను. మొన్న 10 రోజుల క్రితం వచ్చినటువంటి వార్తలో కూడా వీరు అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి డ్రామాలు చేస్తున్నారు తప్పితే ఏ సంస్థ ఏర్పడాలన్నా అసలు దానికి ముడి సరుకేమిటి? ఇక్కడ మైన్స్ కావాలి. ఆ మైన్స్లో ఉన్నటువంటి
అవైలబిలిటీ రా మెటీరియల్ ఎంత అన్నది అసెస్మెంట్ చేయకుండా ఏవో కబుర్లు చెప్పి రాజకీయంగా మాపై తోయాలని ప్రయత్నించారు. ఆ సమాచారం ఇప్పటి వరకు ఇచ్చినట్టుగా అయితే నాకు తెలీదు. ఆ సమాచారం ఇచ్చిన కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఒక ప్రకటన చేస్తామని చెప్పారు. సో ఈ దొంగ దీక్షలు అనవసరం. ప్రజల డబ్బుని దుర్వినియోగం చేసి వేల సంఖ్యలో జనాల్ని పోగు చేసి బిర్యానీలకి బస్సులకి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇదంతా ప్రజాధనం. కానీ అక్కడ చూస్తే మనం రాజకీయ కార్యక్రమాలానే కనిపిస్తాయి. అన్ని పచ్చ జెండాలు, పచ్చ చొక్కాలు, పార్టీ బ్యానర్లు ఇవన్నీ కూడా చాలా దారుణం. వీటిని అనేక ధర్మ పోరాట దీక్షలు అనే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. సో కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసిన మీ రాజకీయ కార్యక్రమాలకు మీరు సంపాదించిన డబ్బు చాలా ఉంది, దాన్ని వాడుకోండి. ప్రజల డబ్బుని ఈ రకంగా వాడద్దు అని మరొకసారి చెప్తున్నాం. అనేక సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు ఛాలెంజులు చేయటము, మేము డిబేట్ చేస్తాం రా అని పిలవటము, నేను ప్రతిసారి స్వీకరించటము జరిగింది. చివరికి ఆ డిబేట్ల తర్వాతే వారి బరువు తగ్గటం మొదలైంది. ఎందుకు నాకు అర్థం కాదు. మొత్తానికి పూర్తిగా బెంబేలెత్తినట్టున్నారు. మొన్న సీఎం రమేష్ గారు ఉండే మీకు దమ్ముంటే నోనా లోకేష్ గారితో చర్చకు రండి అన్నారు. నేను వెంటనే సిద్ధమయ్యా. ఎవరితో అయినా చర్చ చేయడానికి ఇబ్బంది ఏముందంటే మరి లోకేష్ గారు ఎందుకు వెనక్కి తగ్గారు? సో చర్చలకు ఎవరు ఇబ్బంది లేదు, ఎవరితోనైనా చర్చిద్దాం, విషయాలు మేము చెప్తూనే ఉన్నాం. రోజు వారు కేవలం ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు, అది సాధ్యం కాదు. ఎందుకు ఎందుకో మా అవినీతి సంపాదన మా మూలాలు కదులుతున్నాయని ఏదో ఒక రకంగా వీరు భయపడుతున్నట్టు నాకు తెలిసి, ప్రత్యక్షంగా ప్రజలకైతే నాకు తెలియదు. ఎవరిపైన ఒకే ఒక సీఎం రమేష్ పైన జరిగిన మాట అందరికీ తెలుసు. మిగతా వారు ఎక్కువ మంది వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు. సీఎం రమేష్ కూడా పెద్ద కాంట్రాక్టరే. సో కాబట్టి కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు అక్రమంగా సంపాదించిన వాటిపై ఆరాలు తీస్తే మీరెందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి అటువంటి పార్టీలని కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారో దానికి సమాధానం ఇంకా దొరకలేదు. చెప్తే సంతోషిస్తాం. ప్రజాస్వామ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే వారిని రక్షించాలి, పరిరక్షించాలి అని తెలుగుదేశం మరి మేనిఫెస్టోలో కానీ వారి విజన్ డాక్యుమెంట్లో ఏమైనా రాసుకున్నారేమో నాకు తెలీదు. ప్రజలు కోరుకునేది అందరూ చట్టం పట్ల అందరికీ విధేయత ఉండాలి, అందరూ నిజాయితీ నిబద్ధతగా ఉండాలి అని. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ రకంగా అక్రమార్కుల్ని కాపాడాలి, వారిపై ఎటువంటి చర్యలు